అందరికీ నమస్కారం. నాగ్ సార్కి, చైతన్యకి, సుశీల మ్యామ్కి, సుమంత్ గారికి, సుశాంత్ గారికి, అమల మ్యామ్కి, మా సుప్రియ గారికి, అందరికీ నమస్కారం. ఈ సినిమా ఏ సినిమాకైనా ఏ సినిమా సక్సెస్ అయ్యని డిసైడ్ చేసేది మ్యూజికే. ఈ సినిమాకి అంతమంది మ్యూజిక్ ఇచ్చాడు అనూప్. అనూప్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగ్ సార్. సినిమాలు చూస్తే మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా మ్యూజికల్గా బ్లాక్ బస్టరే. అలాగే సొగ్గడి చిన్నయన అంత పెద్ద హిట్ సాంగ్స్, తర్వాత ఈ సినిమా, నేను చేసిన సినిమా, అలాగే చేతో చేసిన సినిమా రారండ వేడికి చూద్దాం, అది పెద్ద మ్యూజికల్ హిట్. ఈ మూడు సినిమాలకి నాగ్ సారే ప్రొడ్యూసర్. మ్యూజిక్ విషయంలో ఆయన ఇచ్చే సజెషన్స్, ఆయన గైడ్ లైన్స్ మాకు చాలా చాలా ఉపయోగపడతాయి. ప్రతి సాంగ్ విషయంలో ఇంక్లూడింగ్ బీజిఎం ఆయన ఇచ్చే సజెషన్స్ ప్రైస్లెస్. దానివల్లే ఈ మ్యూజిక్ ఎంత బాగా వచ్చిందని నేను నమ్ముతున్నా. అలాగే ఒక సాంగ్ విషయంలో చేయి కూడా పర్టికులర్గా, ఈ సినిమాకి మ్యూజిక్ బాగా రావడానికి పర్టికులర్గా టూ సాంగ్స్ విషయంలో, నాగ్ సార్ ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ చేయి ఇంట్రడక్షన్ సాంగ్స్. చేయి నిజంగా పోటీ పడ్డాడు ఆ సాంగ్ గురించి. వచ్చి మాతో పాటు అనూప్ స్టూడియోలో కూర్చుని, ఆ సాంగ్ కంటే బాగుండాలి, మా పెద్దలు అడ్డుండి కంటే చిన్నలు అడ్డుండి బాగుండాలని, దానికోసం ఒక 3 డేస్ మాతో స్పెండ్ చేసి మాకు తన సజెషన్స్, సపోర్ట్ వాల్యుబుల్, చాలా అది ప్రైస్లెస్. ఈ సినిమా మిగతా విషయాలు నా టెక్నీషియన్స్ గురించి, మాకు సపోర్ట్ చేసిన మిగతా అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. స్టేజ్ మీద కనిపించేది కొంచెం మందే, మేము 10 మందే కనిపిస్తున్నాం. 100 మంది 100 రోజులు నాన్ స్టాప్గా వర్క్ చేస్తే ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. సో మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడతా. ఈ ఆడియో చాలా పెద్ద హిట్ చేసినందుకు అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ కృష్ణ గారు. అందరూ మిమ్మల్ని సోగ్గాడు అంటున్నారు, ఏంటండి? ఎస్పెషల్లీ అనూప్ గారు. ఇది రొమాంటిక్ సినిమా. ఈ క్యారెక్టర్ నాకు పుట్టింది, నా గురించి పుట్టింది కాదు, నాగ్ సార్ గురించి పుట్టింది. ఆయన గురించి అందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి రొమాంటిక్ హీరో ఎవరు అంటే నాగ్ సారే. ఆయన గురించి పుట్టిన స్టోరీ అది. ఆ క్యారెక్టర్ నేను వర్క్ చేశాను కాబట్టి, ఆ సినిమాకి నేను వర్క్ చేశాను కాబట్టి నన్ను అంటున్నారు. ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి, మటర్లు ఉన్నాయి, అవన్నీ నేను చేయను. అలాగే సినిమాలో ఉండమని డైరెక్టర్లు చేయరు, రైటర్లు చేయరు, ఆర్టిస్టులు కూడా చేయరు, అది సినిమా వరకే. అనూప్ లాగా సరదాగా కొంతమందికి టైం పాస్ అలా చేస్తూ ఉంటారు నాతో. ఈ సినిమా బంగారాజ్ క్యారెక్టర్ 100% నేను కాదు, నన్ను పక్కన పెట్టింది అసలు, నేను నథింగ్. ఇండస్ట్రీలో బంగారాజ్ అంటే నాకు సార్ మాత్రమే. ఇప్పుడు ఆ బంగారాజుకి పోటీగా ఇంకా బంగారాజు, మా చిన్న బంగారాజు ఎక్కడా తగ్గలేదు. నన్ను అడుగుతున్నారు అందరూ ఎవరి క్యారెక్టర్ పెద్దది, ఎవరి క్యారెక్టర్ చిన్నదని. క్రాస్లేస్ చూసినా, వెయిట్ చేసి చూసినా సరే ఏ క్యారెక్టర్ తగ్గదు, రెండు క్యారెక్టర్ ఈక్వల్గా ఉంటాయి. బేసిక్గా ఏంటంటే మేము ఈ సినిమా సొగ్గడి చిన్న ఈ సినిమాకి పోటీ అని దాంతో కాంపిటేట్ చేసుకుంటూ వర్క్ చేస్తాం, వేరే ఏ సినిమాతో కాదు. చే పెద్ద బంగారాజు క్యారెక్టర్ అది నా టార్గెట్ అనుకుంటూ వర్క్ చేశారు, అందుకే రెండు క్యారెక్టర్లు ఈక్వల్గా వచ్చాయి. మీరు డెఫినెట్గా రెండు క్యారెక్టర్లు ఏది బాగుంది ఏది బాగాలేదు అనే విషయం, ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది ఎవ్వరూ చెప్పలేరు. రెండు క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి, అంత బాగుంటుంది సినిమా. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్.